మనోజ్ రికార్డ్ చేయి కానీ పెద్ద ప్రాబ్లం కాదు. చెప్పు చెప్పు చెప్పు. ఏమైంది మనోజ్, నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంది? నువ్వేమో పెట్టినావా దానికి మాట్లాడదని చెప్పిన, నాకు వేరే ఫోన్ వస్తే మాట్లాడు. మీ రికార్డ్ చేసుకొని నువ్వు ఎక్కడన్నా పెట్టుకోగానే. ఓకే, అసలు మీ ప్రాబ్లం ఏంటిది బ్రదర్? అసలు ఇంకా చెప్పండి. నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నా ప్రాబ్లం ఏందని? నీ ప్రాబ్లం ఏంది? నువ్వేమో ఆడియో పెట్టినావు కదా, ఏం కావాలి చెప్పు, నీకు సమాధానం చెప్తాను. ఇన్ఫర్మేషన్ పోస్ట్ రాగానే నువ్వు ఎందుకు ఇంత లేస్తానో చెప్పరా? నా నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి నువ్వు మాట్లాడుతా, నాకు హక్కు ఉన్నా. అవును బ్రో, నీకు హక్కునే. నేను హక్కు లేదు అంటలేదు నేను. నీ ప్రాబ్లం ఏంటి చెప్తే నీ ఇంకా చెప్తా కదా అంటున్నా. నువ్వు ఇప్పుడు నాకు ఫోన్ చేసినావు లేకపోతే ఏదో ఆడియో పెట్టినావు, దానికి నీకు ఏంది, నీకు ప్రాబ్లం ఏంది నన్ను అడుగుతా, నేను చెప్తా అదే అంటున్నా. అవును పెట్టినా, బరాబర్ పెట్టినా. నువ్వు దేనికి పెట్టినావు మరి? దేనికి పెట్టినా? హక్కు లేదని ఇవ్వడం లేదు కానీ విను బ్రదర్ చెప్పు. ఇంత ముందు పూర్వంలా అంత ముందు మా ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేసిల్లు, ఇప్పుడు ఏం చేసి? అంత ముందు ఎమ్మెల్యేలతో నాకు నథింగ్, నాకు అవసరం లేదు. చెప్తున్నా కదా విను, చెప్పండి. అంత ముందు మనకు అంత ముందు నువ్వు లేవా, మీ ఫాదర్ లేడా, మీ మదర్ అందరూ ఎవరు లేరా? నేను చెప్పేది వింటావా వినవా? చెప్పండి బ్రదర్. వింటా మరి ఈ దాకా మళ్ళీ అవుతలేవు. ఇంత తొందర అయితే, నీ అంత తొందర అయితే నాకు లేదు బ్రదర్. నాకు తొందరే ఉంటాయి, నాకు అన్నిటికీ తొందరే. కానీ అదే నేనేమంటున్నా అంటే, అంత ముందు ఉమ్మడి ఉన్నప్పుడు అన్నారు చేయలే, ఎవడు వీకలే అన్నాడు, కూడగొట్టినాం, కొత్త గెలుచుకున్నాం. అవును, 8 ఇయర్స్ అవుతుంది అంటే. ఓకే ఓకే ఓకే. అవును మరి నేను అనేది ఏందా, తెలంగాణ వచ్చినాక మాట్లాడుతున్నాను చెప్పు. అయితే ఇంత ముందు ఉన్న ఎమ్మెల్యేల కన్నా ఇప్పుడు నీకు ఏం తేడా అనిపించలేదు? ఒక్క రూపాయి మందం కూడా ఉంటది తేడా? నేను లేదా కదా ఉంటది. అభివృద్ధి అసలుకే జరుగుతలేదా? నీకు గుండె మీద చేసుకొని చెప్పు. ఏం అభివృద్ధి అంటే, అంత ముందు నుంచి అంత ముందు అయిన లెక్క ఉండి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వేసిపోతే అయిపోతుందంట. ఏ సెంట్రల్ లైటింగ్? అంత ముందు ఉన్న ఎమ్మెల్యేలు ఏం పని చేయకుండా ఎలక్షన్ మూవ్మెంట్ లో సెంట్రల్ లైటింగ్ వేసిపోతే అయిపోవంటావు. మీకు నువ్వు అంతకుముందు ముచ్చాడ పక్క నాకు ఇప్పుడు మాట్లాడ, అంతకుముందు శాత కాలేదని వాళ్ళని ఊడగొట్టినాము. అవును, డిపాజిట్ రాకుండా ఊడగొట్టినామా లేదా అందరం కలిసి? అదే బ్రదర్, నేను అంటలేను. అంతకుముందు టాపిక్ ఎందుకు, ఇప్పుడు టాపిక్ తీసుకురా అంటాను. ఇప్పుడు నువ్వు మాట్లాడ దేని గురించి పెడతావు? మాట్లాడము ఎందుకు మాట్లాడము బ్రదర్? ఎమ్మెల్యే అంటే ఎలక్షన్ అంటే అది కదా, అంత ముందు ఇప్పుడు డిఫరెన్స్ చూసుకునే కదా మనుషులను ఊడగొట్టేది. అవును అవును, మరి నువ్వు నేను ఊడితేనే అవునని చెప్తాను, మళ్ళీ అంత ముందు ఎందుకు అంటావు? ఏంది మరి? అరే నాకు అడిగే హక్కు లేదా? ఏంటి నాకు అర్థమైతే లేదు. హక్కు లేదని అంటలేను బ్రదర్. నీకుంటది హక్కు, మీ తమ్మునికుంటది, మీ అన్నకుంటది, నాకుంటది, మా అన్నకుంటది, మా తమ్మునికుంటది, ఇంకా అంటలేను. చెప్పు. కాదు, ఆరు రమేష్ గారి పోస్ట్, ఆరు రమేష్ గారి పోస్ట్ రాగానే నువ్వు ఎందుకంత హైపరైతావు? నాకు ఎమ్మెల్యే గట్టిపోయింది. అరే కాదు బ్రదర్, మీరు పనులు కడతాలు అంత విషయం పక్క పెట్టు. ఒక చిన్న విషయం అడుగుతాం. మీ ఇంట్లో జీతగాడే, మా ఇంట్లో జీతగాడే, అందరు జీతగాడే. మరి అడిగాను ఇప్పుడు నేను ఓటేసి గెలిపించుకున్నాను, గట్టిందు పోయినా అని అడుగుతాను ఇప్పుడు. అవును, పని పడియాలని అడుగుతాను. సరే మీ పార్టీ తరఫున పోయినా పోస్ట్ పని కావాలి? అరే నీకేం కావాలి? నువ్వే వాళ్ళు నచ్చిన పెట్టుకుంటా, నాకు సోషల్ మీడియా పెట్టుకుని హక్కే సుప్రీంకోర్టు ఇచ్చింది. నువ్వే వాళ్ళు నన్ను అడగడం అంటే మంచిగా మాట్లాడు, నువ్వు వాట్సాప్ నుండి మాట్లాడు కాదు, అర్థమైతుందా? రోడ్ మీదకి రా నువ్వు. కొట్టుకోడు కాదు, నువ్వు వాట్సాప్ నుండి మాట్లాడు కాదు, రోడ్ మీద వాట్సాప్ లో కూడా శాత కాదు. నీకు అర్థమవుతుంది ఎందుకు శాతం అయితలేదు? నువ్వు నువ్వు నీకు లేదా చిమ్మెత్తురు లేదా? నీకు నీకు ఎందుకు శాతం అయితలేదు? నీకు రోడ్ మీద రోడ్డు మీకు వచ్చి రోడ్ లోపల నువ్వు వాట్సాప్ లో పెట్టడు కాదు, వాట్సాప్ లో కొంతమంది ఉంటారు డబ్బు ఫోన్లు వాడే వాళ్ళు ఉండే వాళ్ళకి ఇట్లా తెలియాలని నువ్వు చెప్పేది అంతా చాలు. నాకు తెలిసిన వాళ్ళు తెలుస్తుంది. సోషల్ మీడియా ప్రెసిడెంట్ రా బాయ్, వడనపేట టౌన్ కి నువ్వేంద్రా? నువ్వు రాగలే, మర్యాద మాట్లాడు, చెప్తా. నువ్వు చెప్తా, నువ్వు తమ్ముడు ఎవడబే నీకు బమ్మరది? సరే సరే మాట్లాడు. రోడ్ మీకు రాబాయి, నువ్వు ఈ కథలు చేస్తారు కాదు. ఇప్పుడు రోడ్ మీద తప్పు ఉన్నది, గిది ఉన్న తమ్ముడు గిట్లా రా తమ్ముడు అని చెప్తే అవునరా, అవునన్నా గిట్లా అన్నా గట్లా అన్నా అని మాట్లాడతారు. కానీ నువ్వు అక్కేంది, నువ్వేంది నన్ను అడిగేది, నువ్వేందా, నువ్వే వాళ్ళని సోషల్ మీడియా పెట్టుకుంటా నేను. అవునరా బాయ్, నాకున్నది రా. అవులే సరే సరే మాట్లాడు, ఓకే మాట్లాడు. నేను రికార్డ్ తీసుకున్నా తర్వాత ఇక్కడ ఎవ్వడు కానీ విను. ఇంకా ఒకటే మనోజ్, నీకు అన్న అన్న ఇన్ని రోజులు మాట్లాడినా మాట్లాడు, నువ్వేవాడు నాకు సుప్రీంకోర్టు ఇచ్చింది, మన అవ్వచ్చింది, మనకు చెప్తాను ఎప్పుడు కాదు. రోడ్ మీద నువ్వు వాట్సాప్ ఉన్నాడు గీ అంత కాదు, రోడ్ మీద అసలు వెళ్ళి పెట్టరా బాయ్. నువ్వు వాట్సాప్ లో పెడితే ఎక్కడ కావాలి అక్కడ కావాలి, నీకు ఇంకా మైలేజ్ ఎక్కువనే వస్తుంది కదా.
అవసరం లేదు నాకు అమ్మాయిలే, నాకు ఈ మాలే సరిపోతుంది, నువ్వే నా చెప్పేది, నీకు చేతనైంది నువ్వు చేసుకో. ఏంటిది మరి నువ్వు చెప్పేది ఏంటిది? నువ్వు చెప్పే దాంట్లో బరాబర్లే. అంతకుముందు అంతకుముందు ఎట్టున్నారా ఇప్పుడు ఎట్టున్నారా అంటే, అంతకుముందు చాత కాలే చాతనైతా, నువ్వే నీ ఒట్టున చెప్తున్నావు మళ్ళీ నువ్వు పెడతావు మళ్ళా. ఏంటండి అంతకుముందు ఎట్లున్నారా ఇప్పుడు ఎట్టున్నారా భయ్య అంటే, అంతకుముందు ఎవరికి చాత కాలే ఇప్పుడు చాతన అవుతా నీ నోటితో నువ్వే అన్నావు కదా. బస్ స్టాండ్ ఎట్లున్నా ఎందుకు పెడుతున్నావు ఇప్పుడు? బస్ స్టాండ్ ఎట్లున్నది? అంతకుముందు కన్నా 100 పాలన ఏమున్నది? అరే మనోజ్ గా, అరే మనోజ్ గా, అరే అంతకుముందు 100 పాలన నీకేంద్రా అమ్మాయి రావులేగా? సరే సరే మాట్లాడు. నీకేంద్రా? ఓకే ఇంకా మరి ఏంది బ్రో నువ్వు, అవసరమా నీకు? అవసరం బరాబర్. అభివృద్ధి జరిగింది అప్పటికని ఇప్పుడు 100 పాలు జరిగిందిరా భాయ్. జరుగుతుంది ప్రచారం చేసుకోని జరిగింది బరాబర్ ఇప్పుడు. అప్పుడు ఎవరు చేయాలి ఇక్కడ అంటే నీకేం ప్రాబ్లం వచ్చింది? మునుగోడు పోతాడు ఇంకెక్కడికైనా పోతాడు రాయ్, నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పరా భయ్. మరి మునుగోడు పోతాడు అంటే అవును ఎక్కడికైనా పోతాడు, గాడికి పోతాడు ఎమ్మెల్యే అంటే ఇంత పాలేరా? అవును పాలేరా బరాబర్. పాలేరంటారు నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు మరి, నీకేం ప్రాబ్లం? అక్కడ అవ్వుంటది, నువ్వేంది మాట్లాడేది? ఏంటండి నువ్వేంటి ఇప్పుడు? పిఏలు ఉంటారు, గన్మెన్ ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు, ఎమ్మెల్యేకి నీ ఫోన్ చేస్తే నీకు పలకడా? పలుకుతాడు. మరి ఎందుకు, మరి నువ్వు ఎందుకు ఇవన్నీ పెట్టాలి? చెప్పు నీకేం ప్రాబ్లం వచ్చింది? నాకు వచ్చినాయి బరాబర్. ఏం ప్రాబ్లం వచ్చింది చెప్పండి బ్రదర్, మీరు మీరు చెప్పండి. నీకెందు చెప్తాను నాకు అర్థమైంది. నువ్వేమనమాట నువ్వేమని నన్ను అడగడం కథలు ఏం చేసుకుంటా చేసుకుని చాతనైంది చేసుకో బరాబర్ పెడతాం కదా, బరాబర్ పెడతాం.